NIMS lo manamu ee brain dead declarations peragali organ retrievals peragali daani meeda kuda inka meeru drushti pettandi. Of course manam chaala varaku mee facilities mee infrastructure kuda improve chesnam. ICU beds I think we have doubled. ICU beds chaala pencham mem meeku ippudu ICU lo kuda intaku mundu laaga peddaga ekkada kuda ibbandi kanapattaledu. Mem last time ikkadiki vachinappudu last year vachinappudu anni departments kotta equipment kavalante almost 150 160 crores oke sari rashtra prabhutvam nunchi grant ga mee equipment kosam kuda oka 160 kotla rupayalu ivadam jarigindi. So ivalla kuda manamu దాదాపు ఒక 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా నిమ్స్లో ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ కానీ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ కానీ అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్ కానీ దాదాపు ఒక 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసి అందుబాటులోకి తెచ్చాం. డాక్టర్ గారు అంటా ఉండే సౌత్ ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఫస్ట్ టైం సార్ ఈ ఎక్విప్మెంట్ రావడం అని చెప్పి ఇందాక డాక్టర్ గారు నాతో చెప్తా ఉండే. సో అది ఇంకా ప్రొవైడ్ చేస్తాం. మాకు మంచి లీడర్షిప్ కావాలి. మన నిమ్స్లో కొన్ని ఖాళీగా ఉన్న ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా ఫిలప్ చేయమని చెప్పాం. దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. వీ వాంట్ టు ఫిల్ ఆల్ ద పోస్ట్. ఇంకా కొంచెం నర్సింగ్ కేర్ పెరగాలి, పేషెంట్ కేర్ సర్వీసెస్ పెరగాలి, అక్కడ కూడా దెర్ ఇస్ అ గ్యాప్ అని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా రివ్యూ చేసి ఆ ఖాళీలు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా భర్తీ చేస్తూ ఇంకా కూడా మేము స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. సో డాక్టర్స్ కూడా ఓనర్షిప్తో, అంటే యూ ప్లీజ్ ఓన్ ద హాస్పిటల్, మీరు ఎంత ఓనర్షిప్తో పనిచేస్తే నిమ్స్ అంత స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీ డిపార్ట్మెంట్స్ను హాస్పిటల్ను మీరు ఓన్ చేసుకొని ఇంకా డెడికేటెడ్గా మనం సర్వీసెస్ అందిద్దాం. చాలామంది యంగ్ డాక్టర్స్ వచ్చినారు, న్యూ బ్లడ్ ఈస్ జాయినింగ్ ద నిమ్స్. సో వాళ్ళు కూడా మీరు ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ సీనియర్స్. అవసరమైతే మన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు దామోదర్ రెడ్డి లాంటి వారు కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదా అదర్ కార్పొరేట్స్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి కొద్దిగా అవసరమైతే వారి సపోర్ట్ తీసుకోండి. వీ షుడ్ నాట్ ఫీల్ షై. మనం మంచిది నేర్చుకోవడానికి, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ సేవలు వినియోగించుకోవడానికి మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు, మనమే వెనక ముందు ఆడాల్సినటువంటి అవసరం కూడా లేదు. తప్పకుండా మనం ఎంత నేర్చుకుంటే అంత మంచిదే. అల్టిమేట్లీ ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు ద పూర్ పీపుల్. సో అందువల్ల ఇంకా అలాంటి వారి సేవలు కూడా బాగా ఉపయోగించుకోండి, చక్కగా ముందుకు వెళ్ళండి. సో నాకు కూడా ఇంకొంచెం ఈరోజు ఏమైందంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది, దట్స్ అదర్వైజ్ నేను దామోదర్ రెడ్డి గారి మాటలు కూడా వినాలనే ఉండే నాకు. సో నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను కొద్ది కొద్దిగా మీ మెడికల్ ఫీల్డ్లో. మీ అందరి మాటలు వింటూ స్లోగా నేను నేర్చుకుంటా ఉన్నాను. దామోదర్ రెడ్డి గారి లాంటి మాటలు వింటే నేను కూడా ఇంకా నేర్చుకునేవాడిని. బట్ నాకు 11 o'clock ఆల్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది, నేను హ్యావ్ టు రష్ దేర్. బట్ ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు ఇలాంటి సింపోజియంలో పాల్గొనడం, ముఖ్యంగా నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంటు మీరు బాగా ఇనిషియేట్ చేసి వారితో కోఆర్డినేట్ చేసుకొని చాలా ప్రొయాక్టివ్గా చేస్తున్నారు, నాకు ఐఎమ్ సో హ్యాపీ. మన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ నిమ్స్ ఈజ్ ఎ మోడల్, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు అదర్ డిపార్ట్మెంట్స్ కానీ అదర్ హాస్పిటల్స్కు నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంటు మార్గదర్శకంగా ఉండడం నాకు చాలా సంతోషం. వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ